హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ అయిన క్రిస్పీ క్రిస్పీ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. కార్న్ అంటే మొక్కజొన్న కంకులండి. ఇది రెయినీ సీజన్లో చాలా దొరుకుతుంటాయి కదా మనకి. కార్న్ అనగానే చాలామంది కాల్చుకొని తింటూ ఉంటారు, అలాగే కొంతమంది బాయిల్ చేసుకొని తింటూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడు కాల్చుకొని కాకుండా, బాయిల్ చేసి కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ క్రిస్పీ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ మొక్కజొన్నల కంకుల నుంచి విత్తనాలు తీసేసుకున్నాను. తీసేసుకొని ఇవి మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో సాల్ట్ వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా మనం బాయిల్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ అయిపోతాయి మొక్కజొన్న విత్తనాలు. వీటిని ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం కార్న్ని ఇలా స్ట్రైనర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసేసుకోవాలి ముందుగా. ఈ కార్న్ కొద్దిగా చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఇందులో నేను హాఫ్ తీసుకుంటున్నాను. ఇలా హాఫ్ కార్న్ తీసేసుకొని తర్వాత ఇందులోకి 2 teaspoons కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి కార్న్స్ ఇలా పట్టేసుకుంటాయి కార్న్ ఫ్లోర్ని. ఇలా 2 spoons కార్న్ ఫ్లోర్ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 1 teaspoon మైదా కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేనట్లయితే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, అలాగే 1 teaspoon కారము, అలాగే చిటికెడు వంట సోడా కొద్దిగా గుల్లగా వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇందులోకి 1/2 teaspoon మిరియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా ఇలా మిక్స్ చేసేసుకొని, మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా కార్న్ని, ఈ కార్న్ని మనం కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ వాటర్ ఏమాత్రం యాడ్ చేయలేదు నేను, ఇలా పొడి పొడిగానే వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయన్నమాట కార్న్. క్రిస్పీ కార్న్ అన్నాం కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా వేసుకున్నట్లయితే ఆ కోటింగ్ పై దాకా ఉండేసి మంచిగా క్రిస్పీగా వస్తాయండి కార్న్. చూస్తున్నారు కదా ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇవి ఫ్రై అయిపోయినప్పుడు కొద్దిగా మనకు చిటపటలాడే సౌండ్ వస్తుంది, అలాంటప్పుడు మీరు తీసేసి ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తాయి. ఇలాగే నేను ఇంకా కొన్ని కార్న్ ఉన్నాయి కదా వాటిని కూడా వేయించుకుంటున్నాను. వీటిని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ అలా మీడియం ఫ్లేమ్ అలాంటిది ఏం లేదు, హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఇదే ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ మనం చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ మొత్తం కార్న్ రెడీ అయిపోయాయి చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా అంటుంటేనే మనకి ప్రెస్ అయిపోతున్నాయన్నమాట, అంత క్రిస్పీగా వచ్చాయి కార్న్స్. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని దీనిపైన వేసుకోవాలి. కావాలంటే మీరు టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు.
అలాగే నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చాట్ అంటే చాట్ మసాలా కావాలి కదా, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది చాట్ మసాలా. ఇలా చాట్ మసాలా మొత్తం ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత చివరగా నిమ్మరసానికి కోసం నిమ్మ చెక్క పెట్టేసుకొని తినేటప్పుడు నిమ్మరసం చల్లేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.